వెల్కమ్ టు టాప్ న్యూస్. విశాఖ జిల్లా బైకరావుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇవాళ మోదీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిందని అన్నారు. మేము ఇప్పటికే ఏపీలో సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ ఆరు కాదు సార్ 10 ఇద్దామని అన్నాడు. నేను ఓకే అన్నాను. ఇప్పుడు మేమిచ్చే పథకాలు కేంద్రం ఇచ్చే పథకాలు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు. ఇక్కడ అనిత్ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో ఒకటే ఆమె ఇస్తున్నా, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను, ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు, ఒక్క విషయం చెప్పాడు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు, అవునా కాదా? అందుకే తమిళ్ళు రాజ్యాంగం మంచిది, అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం ఒక కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి. ఆయన ఇంకొక మాట చెప్పాడు, మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ, ఓటు వజ్రాయుధం. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, ప్లేకార్డు పట్టుకున్నారు, నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు. శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి, మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. సిద్ధమా యువతుల? సిద్ధమా తమ్ముళ్ళు? నేను ఒక్క విషయం మీకు చెప్పాలి, అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక, అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రజాగళం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబు పైకి రాయి విసిరి పారిపోయాడు. రాయి విసిరిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. నిన్న సీఎం జగన్ పై చీకట్లో బులకరాయి పడిందని, ఇవాళ తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా చేతగాని పిరికి పందలు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారని చంద్రబాబు మండిపడ్డారు. నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంట్, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది. నీ బాబాయి నువ్వే చంపి నా మీద నిరూపణ చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు. తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు. కోడి కత్తి డ్రామా ఆడి కోడి కత్తో నేను ఉపయోగించానండి నేను పొడవడానికి. అంటే ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనే ఇప్పించాను గులకరాయి. ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా? నువ్వు బాంబులు వేస్తేనే భయపడలా నేను, ఈ రాళ్ళకేం భయపడతాను?
తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను, నా పైన రాళ్ళు వేస్తాను, ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను. మేము భయపడిపోతాను కూడా నేను అడుగుతున్నా ఒక మాట, ప్రధానమంత్రి వచ్చాడు మైకులు పెట్టాం పనిచేయలేదు. నేను అపీల్ చేశాను, ప్రధానమంత్రి గారు అపీల్ చేశారు, మైక్ లేదు చూడమన్నారు. కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అపీల్ చేశారు, దిగండి దిగండి మీ ప్రాణం ముఖ్యమని. పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా. నేను అపీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి, ఒక దారం పట్టుకోండి, వాళ్ళందరినీ ఎన్నిక పంపేయండి, కంట్రోల్ అవుతుంది చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ చేయాలి. అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా, ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు. ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన, ముఖ్యమంత్రి పైన గులకరాయి వేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవడేశాడు ఇది చెప్పాలి కదా మీరు. 24 గంటలైంది, డిపార్ట్మెంట్ ఏం చేశారని నేను అడుగుతున్నా, ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. సిఎస్ కు బాధ్యత లేదా, డీజీపీకి బాధ్యత లేదా, ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారా? ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి? నువ్వు ఆనందపడతావా? నువ్వు ఇప్పుడు నీ మీద గులకరా వేస్తే పెద్ద కొంపలు గోలిపిన నువ్వు మాట్లాడతావా? నేను దీన్ని కూడా అభినందించను. గులకరా వేయడం మంచిది కాదు, ఏ రాయని కూడా వేయడం మంచిదే కాదు, కానీ ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఒకటే, రేపు ఎన్నికలు వస్తాయి, ఈవీఎం దగ్గరికి వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి, 30 రోజులు చర్చ చేయండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ పై దాడి పిరికపందల చర్య అని మండిపడ్డారు. జగన్ పై దాడి దారుణమని, పక్కా ప్లాన్ తో చేశారని ఆయన ఆరోపించారు. దాడికి ఎయిర్ గన్ ఉపయోగించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాడిని నటనంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, మనపైనే మనం దాడి చేయించుకుంటామా అంటూ విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయపడటం అతి చిన్న స్టేజ్ డ్రామా అని తెలుగుదేశం నేత వల్లరామయ్య మండిపడ్డారు. ఘటన జరిగి 10 నిమిషాల్లోనే వైసీపీ నేతలు ధర్నా చేశారని, 10 నిమిషాల్లోనే ప్రకటనలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని కొందరు నేతలు పోలీసులకు ముందే తెలుసునని, కరెంటు పోయిన వెంటనే భద్రతా సిబ్బంది జగన్కు ఎందుకు రక్షణ కల్పించలేదని వరలరామయ్య అడిగారు. ఘటన జరిగిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ పై ఆరోపణలు చేశారని, హత్యాయత్నం చేశారని, ఎవరిడో ఒక వ్యక్తిని తీసుకొస్తారని, సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని, ఘటన ఎలా జరిగిందో జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే తెలుసునని వరలరామయ్య చురకలందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ లో గంగానమ్మ గుడికి సమీపంలో మేమంతా సిద్ధం సందర్భంగా సీఎం జగన్ యాత్ర చేస్తుండగా ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆదివారం బీజేపీ మేనిఫెస్టోలో ఢిల్లీలో మోదీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గించడంతో పాటు ఆటోమొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో ఇప్పటికే 5G అమలు చేస్తున్నామని, త్వరలో 6G అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు. ఏజెన్సీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి గిరిజనులకు మేలు కలిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈయన రెచ్చగొట్టడం వలన కోల్డ్ లేదా వాళ్ళంతట వాళ్ళు ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారు, దాని వల్ల మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయి వచ్చి రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటను తగిలి కంటి దగ్గర అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్చూపుగా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు,
ఆయనది ఇంకా అదృష్టం. ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది, ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం ఏదో వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడై ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగినా తగిలినచ్చు. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్నాయి. ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్ది అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రెయిన్ చేయండి, ఈ పరిధిలోకి వస్తుంది. ఇలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం, తక్షణం స్పందిస్తామని అన్నారు. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల సభ వేదికగా పచ్చి అబద్దాలు వల్ల వేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 7 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేలా చేశారని ఆరోపించారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాకుండా, ప్రజలను కలవకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. విద్యుత్ వ్యవస్థని అల్లకల్లోలం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది కూడా మీ పుణ్యమే. దిగిపోయిన తర్వాత కూడా విద్యుత్ రంగాన్ని అల్లకల్లోలం చేసి వెళ్తే ఒక గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొని పోతా ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రశేఖరరావు గారు ఆ రకంగా దిగజారిపోయి మాట్లాడటం ఆ స్థాయిలో దిగజారుస్తున్న సంగతి మర్చిపోతా ఉన్నారు. నేను ఇప్పటికే పదే పదే చెప్పాను, కరెంటు సంబంధించి కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మేము ఈ 3 నెలల్లో చేసినటువంటి వ్యవస్థల్ని మీరు 10 కాలాల పాటు చిన్న భిన్నం చేసిన దాన్ని లెక్కలతో సహా నేను నిరూపించడానికి పబ్లిక్గా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, రావడానికి నేను సిద్ధంగా ఉన్నారని అనేక సందర్భాలు పిలిచాను. మీరు వేసినటువంటి భారం అటు కాళేశ్వరం కానీ నీటిపారుదల ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు పైన 1 లక్ష కోట్ల పైబడి రుణాలు తీసుకొచ్చి అప్పుల పాలు చేసి అది దేనికి బరికి రాకుండా చేసి రాబోయే రోజుల్లో అదొక పెద్ద భారంగా మార్చినట్టు మీరు ఒక ఎకరానికి నీళ్ళు అయిపోయినా 10,000 కోట్లు కరెంటు బిల్లులు కట్టాల్సిన దృష్టి తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా 1,000 కోట్ల రూపాయలని ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చేశారు. ఇటువంటి అబద్ధాల కోరు మాజీ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రుల మాటల్ని లెక్కలతో సహా ప్రశ్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలంటే మాయమాటలతో బొరిడి కొట్టించి తిరిగి అధికారం తెచ్చుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాన్ని నమ్మే పరిస్థితులు లేరు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి
మీ అనాలోచితమైనటువంటి దుర్బుద్ధితో పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ఇవాళ 35,000 కోట్లకి పెరిగి రాబోయే 30 సంవత్సరాల్లో కూడా రోజు రోజుకి దాని భారం పెరుగుతూ ప్రభుత్వం పైన ప్రజలపైన భారం పట్టడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఏ ఉపయోగపడదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి వద్దని చెప్పిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టడం వల్ల అక్కడ పొల్యూషన్ ప్లస్ భారం రాష్ట్ర ప్రజలపైన దాదాపు ఇంకో 10,000 కోట్ల భారం అప్పనంగా వెళ్ళారు. దాదాపు 350 కిలోమీటర్ల పైబడి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్కి 350 కిలోమీటర్ల పైబడి బొగ్గు రవాణా ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఎవరైనా బొగ్గు ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ మైన్ చేస్తున్నారో దాని దరిదాపుల్లో పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటారు. కేవలం దాని ఖర్చు పెంచి దాంట్లో వచ్చి అవినీతిపరమైన అక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెనాలిలో వారాహి విజయవేది సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల పాస్ పుస్తకాలపై, పొలాల్లో హద్దురాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతో జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం తన సొత్తు అనుకుంటున్నాడు జగన్, నువ్వు కింద పడే రోజు దగ్గరలోనే ఉంది అంటూ హెచ్చరించారు. జగన్ కు అహంకారం తలకెక్కిందని, అందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడని మండిపడ్డారు. చేయట్లా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా. జాషువా చెప్పినట్టుగా విశ్వనరుడు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సర్వ సమానంగా ఉండాలి. మానవ హక్కుల్ని ప్రతిష్ఠించడానికి, అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో. ఒక ఎగ్జామ్ పాడైపోతేనే బాధపడతాం. అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు రెండు చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు. ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది, ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు. నేను అలా అనుకోవట్లా. మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని. నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తా, అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తాం. అంతే, రెండింటికి మించి వేరే తేడా లేదు. ముఖ్యంగా జనాల్లో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా రెండో స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు కార్మిక మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు భద్రత కల్పిస్తాం. అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలా మంది గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తా ఉన్నారు. విశ్వబ్రాహ్మణులు సమాజం చెప్పింది, పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎక్కడ దొంగతనం జరిగినా అంటే. ముఖ్యంగా బంగారు వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఆర్య వయస్సులకు సంబంధించి ఒక తెనాల్లోనే 15 దాడులు జరిగినాయి. వైశ్య సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మీరు, మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకు ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలం ఎలాంటి కేసులు బనాయిస్తామో, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని. చిన్నప్పుడు రమేష్ గారని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాసు భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందిన వాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని, తర్వాత అప్పు తీర్చేవాడిని. మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే, మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు. అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్, పాప సీనియర్ ఆయన,
ఆయన కూర్చొని అప్పించేవాడు. అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణగ్రస్తుండి. జగన్ చూడండి, ఈ రోజున మనకి ఆస్తులు, మనకి ఫామ్, మనకి రైతు పట్టా పుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది. పొలాల్లో వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం, చక్కగా రాళ్ల మీద కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని. మనకి మీరు ఊహించుకోండి, రాబోయే ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పేరుతో మరోమారు ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటి వరకు బీజేపీ సర్కార్ అమలు చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఆ రోజు మీరు చెప్పారు 75 రూపాయలకి ఎలా అదనంగా ఉంది, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోవడం అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $23 పడిపోయినా సరే ఇవాళ మార్కెట్లో దాదాపు 106 రూపాయలు 110 రూపాయలకి మీరు పెట్రోల్ అమ్ముతా ఉన్నారు. అంటే మరి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ధరలు తగ్గాల్సింది కూడా ఎందుకు పెరిగాయో దానికి మీ దగ్గర సమాధానం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు 100 రూపాయలు తగ్గిస్తామన్నారు. ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా తగ్గిన పాపాన పోలేదు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఘనంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో గతంలో ఏనాడు లేనంతగా నిరుద్యోగ సమస్య ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు 2014 గ్యాస్ సిలిండర్ 410 రూపాయలు ఉంటే బీజేపీ వాళ్ళు సిలిండర్ పెట్టుకొని రోడ్డు ధర్నా చేశారు. ఇవాళ 1160 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. దానిపైన మాట్లాడే బుక్కు లేకుండా కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ధరల సమస్య పరిష్కారం చేయలేకపోయారు. బ్లాక్ మనీ తెప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం భారతీయుల నల్ల డబ్బుందని చెప్పారు. దాని గురించి వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే. ఎవరి అకౌంట్లో కనీసం 15 రూపాయలు వేసిన పాపాన పోలే. కాబట్టి మరి మీ గ్యారంటీకి, గతంలో ఇచ్చిన గ్యారంటీలకి దిక్కు లేనప్పుడు ఇవాళ ఏ రకంగా మీరు ఇచ్చే గ్యారంటీలకు జవాబు ఇస్తారు, సమాధానం ఇస్తారు? అదేవిధంగా అంతర్జాతీయంగా మన ఆర్థిక వ్యవస్థ అంతా ఎంతో బలోపేతమైన 2014 ఒక డాలర్కు 59 రూపాయలు ఉంటే దాన్ని ఎద్దేవ చేశారని, ఇవాళ డాలరు 84 రూపాయలు అంటే రూపాయలు తగ్గిందా పెరిగిందా దాని మీదే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతుల సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, మహిళలకు రక్షణ ఇవ్వలేకపోయారు. చివరికి మహిళా రిజర్వ్ వారు బీజేపీ నాయకుడు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కానీ వారికి న్యాయం దక్కని పరిస్థితి. మణిపూర్లో 100,000 మంది మహిళలను చంపేసి దారుణంగా మానభంగాలు చేస్తే నరేంద్ర మోడీ గారు కనీసం దానిపైన ఖండిస్తూ ఒక ప్రకటన కూడా ఇవ్వలేకపోయారు. మణిపూర్ ఇప్పటివరకు ఆయన విజిట్ చేసిన పాపాన పోలే. కాబట్టి ఇవాళ మళ్ళీ మహిళలకు రక్షణ గురించి బ్రహ్మాండంగా మీరు మాట్లాడతారు. కాబట్టి ఏమంటే గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మోడీ గ్యారంటీ పేరుతో ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏమంటే ప్రజలందరూ కూడా దీన్ని లోతుగా ఆలోచించాలని కోరుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఆయనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్పై దాడి జరిగింది. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆదివారం తుళ్లూరులో చంద్రబాబు సీఎం జగన్ను రాళ్లతో కొట్టాలని చెప్పారు. చంద్రబాబు మాటలు విని
కులోన్మాదంతో దాడి చేశారు. చాలా పగడ్బందీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్తో దాడి చేశారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది. దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ కు గాయంతో బయటపడ్డాడు. దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా సీఎం జగన్ నే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, ఎవరికే భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు. ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. ఈరోజు ఒక రాయితో దాడి కాదు, అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు. అది ఒక అంగుళం అంగుళంన్నర పక్కగా జరిగి, ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కగా జరిగి కన్ను మీద తగిలింది. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తాంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన రాయదాడిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా గాయపడ్డారు. ఈ దాడి ఘటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాము కావాలని దాడి చేయించుకున్నామని అంటున్నారని, కావాలని దాడి చేయించుకుని కళ్ళు పోగొట్టుకుంటామా అని మండిపడ్డారు. ఈ సమయంలో టీడీపీ నేతల సానుభూతిది తమకు అవసరం లేదని, వారు ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలని అన్నారు. సీఎంకు నుదుటిపై కాకుండా మరో చోట రాయి తగిలితే పరిస్థితి ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు బండారం వెల్లడవుతుందని అన్నారు. దాడి ఘటన చూస్తుంటే సీఎంను అంతమొందించే కుట్రలాగా అనిపిస్తోందని, ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని వెల్లంపల్లి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనలు ఇస్తున్న పరిస్థితి చూసాం. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, లెడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కననే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మావని నందమూరి తారకామారావు గారి మీద చెప్పులు చూసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పని ఉద్దేశంతో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు
వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం. నేను ఒక్కట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వుతోనే పార్టీకి అంత దెబ్బ తగిలినా గానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్లి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి రక్తం కళ్ళు చూశాడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా చెప్తాను చంద్రబాబు నాయుడిని, ఇటువంటి నీచపు రాజకీయాలు, వెండుమోట రాజకీయాలు, హత్యా రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారు నచ్చి చేశాడు. అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతమైందని చెప్పని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండే ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది, కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి, అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీని, ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకుని ఇండి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు నీ కుట్రలు కుటుంబంతో లాభం ఇప్పటికైనా కానీ ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలుసుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరచుకుంటున్నాను. దాదాపు 10 సర్వేలు పైన వచ్చినాయి. ఇప్పుడు మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే, ఒక డబ్బా సర్వే తప్ప మిగతా 9 సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర.